చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో స్ట్రెచ్ మార్క్స్ని పర్మనెంట్గా తగ్గించుకునేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీని నేను మీకు తెలియచేస్తాను. మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ కూడా ఒకటి. అనేక కారణాలతో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడటం జరుగుతుంది. ప్రసవం తర్వాత మహిళలకు స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా బరువు పెరగడం తగ్గటం కారణంగా కూడా ఈ మచ్చలు వస్తూ ఉంటాయి. కడుపు, భుజాలు, కాళ్ళు ఇలా శరీర భాగాలపై ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. త్వరగా బరువు తగ్గటం లేదంటే అంతే త్వరగా బరువు పెరగటం, ఎక్కువగా ఒత్తిడికి గురవటం వంటి సమస్యల వల్ల కూడా ఇవి శరీర భాగాలపై ఏర్పడుతూ ఉంటాయి. స్ట్రెచ్ మార్క్స్ను తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ను అలాగే ప్రత్యామ్నాయాలను ఆశ్రయించే బదులు మనం ఇంట్లోనే కొన్ని న్యాచురల్ రెమెడీస్ని ఫాలో అవ్వటం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ను చాలా ఈజీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. మరి ఈ వీడియోలో నేను మీకు అలాంటి రెమెడీనే తెలియజేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే స్ట్రెచ్ మార్క్స్తో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఈ రెమెడీ కోసం మనకి కావాల్సినటువంటి మొదటి ఇంగ్రీడియంట్ చక్కెర. చక్కెరని బ్యూటీ కోసం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉండేటువంటి ఎన్నో రకాల అద్భుత గుణాలు శరీరంపై ఏర్పడినటువంటి మచ్చలని సులువుగా పోగొడతాయి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ను యాడ్ చేయాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ను కూడా యాడ్ చేయాలి. ఆల్మండ్ ఆయిల్ కూడా మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ని బాగా నరిష్ చేయడానికి అలాగే స్కిన్ మీద ఉన్నటువంటి మొండి మరకలని మచ్చలని తగ్గించడానికి బాగా లైటన్ చేయడానికి ఈ ఆల్మండ్ ఆయిల్ మనకి యూజ్ అవుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ను కూడా బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇక చివరిగా మనకి కావాల్సినటువంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. ఒక 4 చుక్కల నిమ్మరసాన్ని కూడా బౌల్లో యాడ్ చేసుకుని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఆల్మండ్ ఆయిల్లో చక్కెర పూర్తిగా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి రెమెడీ తయారైపోయింది. ఈ మిశ్రమాన్ని మీకు స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నెమ్మదిగా అప్లై చేస్తూ లైట్గా మర్దన చేస్తూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్కు అప్లై చేసేటప్పుడు బాగా రఫ్గా అప్లై చేయకూడదు. చాలా సాఫ్ట్గా నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ విధంగా నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండటం వల్ల మన స్కిన్లోకి ఇందులో యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా అబ్జర్బ్ అవుతాయి. ఈ విధంగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్న దగ్గర ఈ మిక్సర్ను అప్లై చేసిన తర్వాత ఒక 1/2 గంట వరకు చర్మాన్ని అలా వదిలేయండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, లేదంటే గోరువెచ్చని నీటితో స్నానమైనా కూడా చేయవచ్చు. ఈ విధంగా మీరు 1 నెల వరకు ఈ టిప్ను ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కంపల్సరీ ఈ టిప్ని కనుక మీరు ఫాలో అయితే 1 నెల రోజుల్లోనే స్ట్రెచ్ మార్క్స్ను మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కనుక స్ట్రెచ్ మార్క్స్తో ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.